తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఎంతో చరిత్ర కలిగిన ప్రముఖ దేవాలయం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం హోండా మార్కెట్ డివిజన్లో గల శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో జరుగుతున్న బాలాలయ ప్రతిష్ట పూజలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా మంత్రికి ఆలయ చైర్మన్ నర్సారెడ్డి అధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణ కుటుంబంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రికి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ పునర్నిర్మాణం పనులు చేపడుతున్నట్టు మంత్రికి చైర్మన్ వివరించారు. అక్కడి నుండే మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్తో ఫోన్లో మాట్లాడి ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి వెంట ఆలయ కమిటీ సభ్యులు వెంకటేష్, నరేందర్ రెడ్డి, అజయ్ యాదవ్, నరేష్, గోవిందన్, టీఆర్ఎస్ నాయకులు తలసాని శైలాబ్ యాదవ్, మహేందర్, జయరాజ్, అమర్ తదితరులు పాల్గొన్నారు. Govinda!